దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మనందరి జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించారు. అందును బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాము. రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 19:11. మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉండును. మన దేవుడు మేలు చేసే దేవుడు, మన దేవుడు సహాయం చేసే దేవుడు, మనతో కూడా ఉన్నటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు. సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలును తప్పించి మేలుతో నింపినటువంటి దేవుడు, అలాగే షడ్రక్ మేషక్ అభేదనగో అని వారిని దేవుడు అగ్నిగుండంలో తన యొక్క ప్రజలతో కూడా ఉండి వారిని అగ్నిగుండంలో అగ్నితో కాలిపోకుండా కాపాడినటువంటి దేవుడు వారితో కూడా ఉన్నాడు. ఆ రాజు చూస్తున్నప్పుడు, ముగ్గురునే కదా అగ్నిగుండంలో వేశాము, నాలుగో వ్యక్తి ఎవరు అని అంటే, అగ్నిగుండంలో కాలిపోకుండా మన దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలతో కూడా ఉండి ఆ అగ్ని వాసన కూడా వారి అంటకుండా వారితో కూడా ఉన్నటువంటి దేవుడు, అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి మనం ఎంతో కూడా ధన్యులు, ఎందుకనంటే గొప్ప దేవుని, మేలు చేసేటువంటి దేవుని మనం కలిగి ఉండడం మన జీవితాలకి ఆశీర్వాదకరం. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మరి ఈరోజున ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో, ప్రియదేవుని బిడ్డలారు, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపజేశారు. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి మీ మీద నిలిచునుగాక. సామెతల గ్రంథము 9:11 రాయబడినట్లుగా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్న వాగ్దానం మీ జీవితాల్లో స్థిరపరచబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరములు కలిగిన కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారయ్యా. గత దినమంతా మీరు తోడుగుండి మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చి ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు రావడానికి కృప చూపించినందుకు వందనాలు ప్రభువా. ఇది నాన్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతూ ఉన్నారో వారి పనుల్లో మీరు తోడై ఉండండి. ఏ వాహనాలపైన వారు ప్రయాణం చేస్తూ ఉన్నారో వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీకు ఆబ్దాలుంచి మహోన్నతమైనటువంటి మీరు ఎకల చాటున ప్రతి ఒక్కరిని మమ్మలను భద్రపరిచి కృపాక్షేమములు అనుగ్రహించమని దయగలిగిన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ దయగల మీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మనవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.